వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్, దిస్ ఇస్ సతీష్. ఏపీలో ఎన్నికల వేళ ఈసీకి విపక్షాలు లేఖలు రాయడం రాజకీయ రచ్చకు దారితీస్తోంది. ఇప్పటికే ఈసీకి పురంధరేశ్వరి లేఖలు రాశారు. కొందరు అధికారులను ఎన్నికల విధులకు దూరంగా పెట్టాలని ఫిర్యాదు చేశారు. ఈసీ కొన్ని చోట్ల బదిలీలకు ఆదేశాలు ఇచ్చింది. త్వరలో ఏపీ సీఎస్ డీజీపీని కూడా ఎన్నికల విధులకు దూరంగా ఉంచబోతున్నారంటూ టీడీపీ బీజేపీ నేతలు అంటున్నారు. పురంధరేశ్వరి 30 మంది అధికారులపై ఫిర్యాదు చేయడాన్ని మంత్రి బొత్స, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల తప్పుపట్టారు. ఎన్నికల కోడ్ వచ్చాక వైసీపీపైనే ఎక్కువ కేసులు పెడుతున్నారంటూ ఆక్షేపిస్తున్నారు. ఓవరాల్గా అటు ఈసీకి లేఖలు రాజకీయ రచ్చకు దారితీస్తున్నాయి. ఏపీలో ఈ అంశంపై మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏపీ లెదర్ కార్పొరేషన్ చైర్మన్ అధికార ప్రతినిధిగా ఉన్న కాక్మాన్ రాజశేఖర్ గారు లైవ్లో పాల్గొంటున్నారు. డిబేట్లోకి వెళ్లే ముందు నిన్న మంత్రి బొత్స, అలాగే ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. వైఎస్ఆర్సీపీ నిందించాల్సి ఆయనకు ఏం దిక్కు తెలియట్లేదు. డెస్పరేషన్ తప్ప ఏం ఉండట్లేదు. ఈ డెస్పరేషన్లో ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. 4 రోజులు వరుస పెట్టి మా ముగ్గురం కలిసి రాస్తా అంటే జనం నమ్ముతారు. జగనే ఇది చేశాడు, జగనే ఇది చేశాడు, జగనే ఇది చేశాడు అంటే జనం నమ్ముతారు అనే భ్రమలో కొట్టుకుంటున్నట్టున్నాడు. అందుకే వరుస పెట్టి ఈసీకి రాశారు, సిఎస్కి రాశారు, అండ్ ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీకి రాశారు. బహుశా ఈఎన్ఓ కూడా రాస్తారు ముగ్గురు కలిసి రేపే. వదిలేదు ఆవిడ ఇద్దరు టైప్ అయ్యారు. టైప్ ఆయన రాశారు, రాసిన ఎంతమందికి 30 మంది రాసిన ప్రతిలో తప్పు చేశారు అంటే ఆ 30 మంది అభివృద్ధిలో జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. ఆయన ఒక సచివాలయ వ్యవస్థ అంటే అది మన భయం మన జగన్మోహన్ రెడ్డి మనసు వచ్చింది. సెక్రటరీ కానీ వాలంటీర్ కానీ ఐఏఎస్ఆర్సీ మానేశారు కదా. ఐఏఎస్ఆర్సీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేశారు. చంద్రబాబు నాయుడు దగ్గర 5 సంవత్సరాలు చేశారు. మరి కిరణ్ కుమార్ దగ్గర 2 సంవత్సరాలు చేశారు. రోసయ్య దగ్గర 1 సంవత్సరం చేశారు. మళ్ళీ రాజశేఖర్ గారి దగ్గర ఎవరితో 6.5 సంవత్సరాలు చేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు మళ్ళీ చేశారు. వాళ్ళందరూ ఇప్పుడు అందరూ వాళ్ళ దగ్గర సెక్రటరీ చేశారు, పిఎస్ చేశారు, మా దగ్గర చేశారు. మరి వీళ్ళ వీళ్ళందరూ వాళ్ళందరినీ తీసేయాలంటే మరి ఎవరిని పెట్టి ఎలక్షన్ చేయాలంటే భారతదేశ రిజర్వ్ మేనేజర్ ఉంటారు కదా, లేకపోతే రైట్. మనం చూస్తున్నాం కాకమాన్ రాజశేఖర్ గారు, అంటే ఈసీకి విపక్షాలు ఎన్నికల వేళ లేఖలు రాయటం పరిపాటి. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా లేఖలు రాశారు. ఇది మొన్న అంతకుముందు కొందరు అధికారులకు సంబంధించి ఎన్నికల విధులకు దూరంగా ఉండాలంటే ఈసీ ఇచ్చిన ఆదేశాలపై టీడీపీ బీజేపీ చేసిన కామెంట్స్, మళ్ళీ ఈ అంశాన్ని ఎందుకు తెర ముందుకు తెస్తున్నట్టు, త్వరలో ఏపీ సీఎస్ అలాగే డీజీపీ కూడా ఎన్నికల విధులకు దూరంగా పెడతారని టీడీపీ బీజేపీ చెప్తున్నాయి. సార్ మ్యూట్లో ఉంది సార్, చూడండి సార్. రాజశేఖర్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. రఫీ గారు కూడా ముందుగా నమస్కారాలు. ఈరోజు బీజేపీ పార్టీ ఒక పని కట్టుకొని ఏదో గందరగోళాన్ని సృష్టించాలనో, లేదా ఆరోపణలు చేయాలనో, లేదా ఏదో రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతోనే కేవలం ఈ డిస్టర్బెన్స్ అంతా క్రియేట్ చేస్తావు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటిది, దానికి మేమైనా ఒకటే వాళ్ళైనా ఒకటే మరొకరైనా ఒకటే అనేటువంటిది ఉంది. కానీ దానికి విరుద్ధంగా ఈరోజు అసత్యమైనటువంటి ఆరోపణలు, అనవసరమైనటువంటి ఆరోపణలు, ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల్లో గెలిచేటువంటి అవకాశం లేదు కాబట్టి మూడు పార్టీలకి ఏదో ఒక విధంగా ఒక న్యూసెన్స్ క్రియేట్ చేసి ఏదో ఒక గందరగోళం సృష్టించి రేపు ఓడిపోయిన తర్వాత ఇందువల్ల విజయం ఏమి మొదటి నుంచి చెప్తున్నాం, దీనివల్ల మేము ఓడిపోయామని చెప్పడానికి అంటే ఓటమిని ముందుగానే అంగీకరిస్తున్నట్టుగా, ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు కనపడతా ఉంది. అంతే ఇప్పటికే మరి ఐఏఎస్ ఆఫీసర్స్ మీద కూడా అలా పెట్టడం జరిగింది. మరి నిజాయితీగా నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి అధికారులు ఎక్కడన్నా ఒకలారు ఎవరైనా పొరపాటు ఎవరైనా చేస్తే చేయొచ్చు, దానికేం లేదు. సహజమే, మీరు అన్నట్లు మేమైనా వాళ్ళైనా ఎన్నికల సమయంలో కంప్లైంట్స్ ఏమంటే చెప్పడం అనేటువంటిది సహజమైన విషయం, దానికి నేనేం కాదన్నా. కానీ ప్రతి ఒక్కరిని అదే కార్డు కట్టేసి ప్రతి ఒక్కరి మీద కంప్లైంట్ చేసి మరి ఈ విధంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం అంటే కేవలం ఏదో రాజకీయ లబ్ధి పొందాలని, లేదా కేంద్రం
మరి మా చేతుల్లో ఉంది, మేము ఏదైనా చేయగలము అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు కనపడతా ఉంది. ఇక్కడ ఇప్పుడైతే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, కేంద్రం ఉన్నయండి లేదా ఇంకొకరు ఉన్నాయండి, ఇక్కడ ఇవ్వాల్సిన తీర్పు ప్రజలు. ప్రజలు స్పష్టంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి. ప్రజలు స్పష్టంగా ఉన్నప్పుడు వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని గందరగోళాలు సృష్టించినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో విజయం సాధిస్తుంది అనేటువంటి మాట వాస్తవము. కానీ ఇలాంటి డిస్టర్బెన్స్ లు క్రియేట్ చేయడం అనేటువంటిది పర్టికులర్ గా పురంధేశ్వరి గారికి తగదు అని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వారికి తెలుసు వారు ఎక్కడ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉండడం అనేటువంటిది చూస్తానే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బీజేపీ అలియన్స్ టీడీపీతో కుదరక ముందు కూడా వారు చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే అదే స్క్రిప్ట్ మరి వారు చదువుతున్నట్టుగా, వారు ఏది చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అదే మరి అమలు పరుస్తున్నట్టు కనపడుతున్నట్టు. బీజేపీ అజెండా ఏమి ఇక్కడ కనపడలేదు. బీజేపీ అధినాయకత్వమే తలబట్టుకున్నటువంటి పరిస్థితులు ఏం వైఖరి వల్ల అనిపిస్తా ఉంది. ఈ బీబో ఏమిట మరి పురంధేశ్వర గారి వల్ల బీజేపీకి ఇమేజ్ ఏమో కానీ డ్యామేజ్ మాత్రం భారీ స్థాయిలో జరుగుతుంది ప్రజల్లో. కాబట్టి ప్రజలు విజ్ఞులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కూడా, ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా, ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా కూడా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారనేటువంటి మాట వాస్తవం. రైట్ రైట్ కాక్మన్ గారు, రైట్ రఫీ గారు, అంటే ఎన్నికల వేళ ఒకరిద్దరు అధికారుల పైన కొందరు కొంచెం అనుమానాస్పదంగా ప్రవర్తిస్తేనో వాళ్ళపైన ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయడం కామను, కానీ ఇది ఒక ఎజెండాగా పెట్టుకొని మొత్తం అందరు అధికారులకు సంబంధించి పదే పదే ఈ కంప్లైంట్స్ ఇవ్వడం, ఇప్పుడు మరో 30 మంది అధికారులను బదిలీ చేయమని లేఖ రాయబోతున్నారన్న ఒక అంశం, అంటే దీని వెనక రాజకీయ కుట్ర ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి పురంధరేశ్వరి లేఖలు రాయటం ఈ విధంగా జరుగుతోంది, చంద్రబాబు నాయుడు ఎలా చెప్తే పురంధరేశ్వరి అలా చేస్తున్నారు, దీని వెనక ఒక కాన్స్పిరసీ ఉందని వైసీపీ అంటుంది. నమస్కారం సార్, మీకు అలాగే రాజశేఖర్ గారికి. నమస్తే సార్. టంటి వీక్షకులందరూ కూడా శుభోదయం. రాజశేఖర్ గారు బాగా చెప్పారు, ప్రజలు అంతిమంగా తీర్పు చెప్తారని మేము కూడా అదే నమ్ముతున్నాం. రేపు 4వ తారీఖు నాడు ఫలితాలు వచ్చిన తర్వాత మేము ఎందుకు రాశామో ఏం రాశామో ఆ రోజు తెలుస్తుంది. ఇవాళ రాష్ట్రంలో పోలీస్ ఆఫీసర్లు, రెవెన్యూ ఆఫీసర్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ప్రవర్తించారు, వైసీపీ జెండాలు పట్టుకొని ఎలా తిరిగారు, వైసీపీ డ్రెస్సులు వేసుకొని ఎలా పనిచేశారు, పోలీస్ స్టేషన్లు వైసీపీ కేంద్రాలుగా ఎలా మారిపోయాయి, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఎస్ఐల్ని వైసీపీ నాయకులు కార్యకర్తలు కొట్టినటువంటి సందర్భాలు, ఇవాళ పోలీసులను బెదిరిస్తున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఇవాళ అనేక మంది ఆఫీసర్లు వైసీపీకి అమ్ముడుపోయారు. నేను క్లియర్గా చెప్తున్నాను, వైసీపీకి అమ్ముడుపోయి వైసీపీ చెప్పినట్టు చేస్తూ ఉన్నారు. చూశారు కదా, ఎన్నికలు ఓట్లు చేర్పించడంలో తీసేయటంలో ఏ రకంగా పనిచేశారో, వాళ్ళు ఎంతమందిని తీసేశారు ఎన్నికల సంఘం చూశాం కదా, వాళ్ళందరూ అమ్ముడుపోయిన వాళ్ళే కదా. ఆ అమ్ముడుపోయినటువంటి నాయకుల్ని తీసేయమని చెప్పాము మేము. మేము రిటర్న్ కంప్లైంట్ మీరు ఆధారాలతో పాటు ఇచ్చాము, ఎన్నికల సంఘం నిర్ణయం చేస్తుంది, మేం కాదు కదా నిర్ణయం చేయడానికి. మీరు ఆరోపిస్తున్న అధికారులందరూ గతంలో చంద్రబాబు హయాంలో పనిచేశారు, రోసయ్య హయాంలో పనిచేశారు, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో పనిచేశారు. ఏమండి ఎవరు హయాంలో పనిచేశారు ప్రస్తావిస్తున్న అంశం. బొత్స సత్యనారాయణ గారు చెప్తాడులేండి ఆయనకి ఏముంది, ఎవరు హయాంలో రిక్రూట్ అయ్యారు, ఎవరు హయాంలో పనిచేశారని కాదు. ఇప్పుడు ఎవరి తాబేదారుల కింద ఎవరికి అమ్ముడు పోయి పనిచేస్తున్నారు అనేది ఎజెండా. వాళ్ళు ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఎక్కడ చదివారు అనేది కాదు కదా. ఇవాళ వాళ్ళు ఆ స్థానాల్లో కూర్చొని వైసీపీకి ఏ రకంగా సహకరిస్తున్నారు అనేది మేము ఆధారాలతో పాటు ఎన్నికల సంఘానికి ఇచ్చాము. ఎన్నికల సంఘం పరిశీలిస్తుంది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈ వైసీపీ పైన ఎక్కువ ఈ ఫిర్యాదులు చేయటం, కేసులు పెట్టడం జరుగుతుంది, ఇది ప్రజలు గమనించాలని వైసీపీ చెప్తోంది. దీని వెనక పెద్ద ఉంది, మొత్తం అధికారులు మార్చి కొంత గందరగోళం సృష్టించాలి, ఎన్నికలు సజావుగా జరగకుండా అప్పుడే ఓటమి భయం పట్టుకుంది టీడీపీకి అంటున్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వైసీపీ జెండాలు కప్పుకొని పనిచేస్తున్నారని కదా మా ఆరోపణ. పోలీస్ స్టేషన్ లో ఎవరైతే కేసులు పెడతానికి వెళ్ళారో వాళ్ళ మీద రివర్స్ కేసులు,
ఈ ప్రభుత్వంలో ఇన్నాళ్ళు న్యాయం కోసం ఎవరి మీద వెళ్తే వెళ్తారో, కొన్ని వేల కేసులు 30,000 కేసులు పెట్టారు మా కార్యకర్తల మీద. కాబట్టి ఇవాళ ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలంటే ఫలానా ఆఫీసర్లు ఉండకూడదని చెప్పి మేము ఆధారాలతో పాటు ఇచ్చాం. వాళ్ళు పరిశీలన చేస్తారు. ఈ 30 మంది ఆఫీసర్లే ఉన్నారా రాష్ట్రంలో, ఇంకా ఎవరు లేరా? అనేక మంది విఆర్లో ఉన్నారు, వైసీపీ మాట వినకుండా నిష్పక్షపాతంగా పనిచేసినటువంటి ఆఫీసర్లందరినీ విఆర్లో పంపించాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నిష్పక్షపాతంగా పనిచేసే వాళ్ళని పెట్టమని అడుగుతున్నాం మేము. రాజశేఖర్ గారు, వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కదా మేము చేసిన ఫిర్యాదు. నిజంగా ఈసీ చూసుకుంటుంది, చాలా మంది అధికారులు ఉన్నారు ఎన్నికల విధులకు సంబంధించిన అంటున్నారు రఫీ గారు. మేము ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాం అంటున్నారు సార్. ఒకటి సతీష్ గారు, మాకేం అభ్యంతరం లేదండి. వారికి ఒకవేళ ఆధారాలు ఉంటే చూపించుకోవచ్చు, ఏమేమి దాని కాదంటలా. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి దుర్వినియోగం అంతా ఇంత అండి. మా మీద ఈ రోజు ఆరోపణ చేస్తున్నారు, వాళ్ళు చేసినట్టు మేము చేస్తామని ఎలా అనుకుంటారండి? ఆ రోజు ఇదే నిమ్మగడ్డ రమేష్ గారిని అడ్డం పెట్టుకోలేదా, లేకపోతే ఏబీ వెంకటేశ్వరరావు గారిని అడ్డం పెట్టుకోలేదా? వీళ్ళిద్దరిని అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని అండి. దానివల్ల కదండి ఇప్పుడు అది ఒక పార్టీ అధికారం కోల్పోయింది అంటే దానికి కారణం ఏంటి? వాళ్ళు పరిపాలన తీరు తెన్నులు ప్రజలు గమనిస్తున్నారని, వాళ్ళ పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని, వాళ్ళ పరిపాలనలో దోపిడీ రాజ్యమేలిందని ప్రజలు గమనించారు కాబట్టి, ప్రజలు అవగాహన చేసుకున్నారు కాబట్టి 23 సీట్లు వాళ్ళు పరిమితం చేశారు. వాళ్ళలాగే మేము కూడా పరిపాలన చేస్తున్నామని వాళ్ళు భావిస్తా ఉంటే మేము చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే సహజంగా మరి అపోజిషన్ పట్టి ఆరోపణలు చేయడం వాళ్ళు ఏదో చేస్తారు, దానికి మేమేం తాగాను. కాకపోతే ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నా, అధికారులందరినీ అవమానపరచడం దుర్మార్గమైనటువంటి విషయం. అధికారులు అమ్ముడుపోయారని చెప్పడం దుర్మార్గమైనటువంటి విషయం. పోలీసులు కేసులు పెడుతున్నారు అని చెప్తా ఉన్నారు, తప్పుడు పనులు చేస్తే కేసులు పెడతారు. ఇప్పుడు వాళ్ళు ఏమనండి, వాళ్ళే లోకేష్ గారు ఏం మాట్లాడారండి, ఎన్ని కేసులు ఎక్కువ కేసులు ఎంతమంది మీద ఎక్కువ ఉంటే వాళ్ళకి పెద్ద పదవులు వస్తాయని. మీరు ఆలోచన చేయండి, ఎన్ని కేసులు ఎక్కువ ఉంటే అన్ని మంచి పదవులు వస్తాయని ఆయనే చెప్తా ఉంటే కేసులు ఎక్కువ. అందుకే వాళ్ళు ఏదో ఒక నేరానికి పోవడం, ఏదో ఒక తప్పుడు పనులు చేయడం, ఏదో ఒక తప్పుడు కార్యక్రమాలు చేసి కేసులు పెట్టించుకొని రేపొద్దున ఆయన ముందు నిలబడి నా మీద ఇన్ని కేసులు ఉన్నాయో నాకు ఈ పదవి కావాలని కోరుకునే విధంగా ఆయనే ప్రకటన చేసి ఆయనే రెచ్చగొట్టే పరిస్థితులు ఆడ ప్రజలు కనపడతా ఉంటాయి నాయకుల్ని. మరి వీళ్ళు కేసులు పెట్టారు అని అంటే ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. అయితే ఒకటి సార్, అధికారుల పైన ఒక పక్క విషయం చెప్పడం, వాలంటీర్ల మీద విషయం చెప్పడం, పోలీస్ ఆఫీసర్స్ మీద వీళ్ళు విషయం చెప్పడం ఏంటండి ఇది? ఎన్నికల నిర్వహణ అనేటువంటిది మరి అధికారులందరూ పోలీసు అందరూ ఉంటేనే కదండి, అందరూ కలిసి అందరూ సహకారంతో కదా ఏ ప్రభుత్వాన్ని ఉందండి. అంటే కాకపోతే ఎవరున్నా కూడా కొందరు అధికారుల తీరు పైన కంప్లైంట్ చేశారు, అప్పుడు ఈసీ కొందరిని ఎన్నికల విధులకు దూరంగా పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. ఖచ్చితంగా సార్, మాకేం మేము దానికి మేము అభ్యంతరం చెప్పడలేదు సార్. ఓకే, కానీ ఒక మూకుమ్మడిగా ఇంతమంది ఉన్నారని చెప్పేసి 30 మంది మీద లేదా ఆఫీసర్లు అందరినీ కూడా ఒకే గాట కట్టేయటం, ఎక్కడన్నా పొరపాటు ఉంటే చెప్పమనండి. ఓకే, దాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్ళవచ్చు, మాకేం అభ్యంతరం లేదు గారు. ఎక్కడైనా పొరపాటు ఉంటే చెప్పొచ్చు, కానీ మూకుమ్మడిగా 30-33 మంది అధికారులు చెప్పి మరి ఈ విధంగా అధికారులు అమ్ముడుపోయారని చెప్పి చాలా డెరాగేటరీగా తెలుగుదేశం పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ కలిసి కుట్ర చేస్తున్నాయి. ఇది కాకపోతే రాజశేఖర్ గారు, ఇప్పుడు డ్రైవర్ ఒక దళిత డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ తీసుకున్నటువంటి అనంతబాబు విషయంలో పోలీసులు ఎలా వ్యవహరించారు, ఆయన మీద ఏ రకంగా ఎన్ని ఎంత ఉద్యమం చేస్తే కేసు పెట్టారు. ఒక నిమిషం మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. అక్కడ కాకినాడ ఎస్పి ఏ రకంగా వ్యవహరించాడు, ఏ రకంగా తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు, చార్జ్షీట్ పెట్టాడు, అతను ఏ రకంగా బయటకు వస్తే జనం తరుముకుంటున్నారు, అతన్ని ఏ రకంగా దళితుల మీద, బీసీల మీద, మైనార్టీల మీద ఈ వైసీపీ నాయకులు చేసిన దౌర్జన్యాన్ని కొమ్ము కాస్తున్నటువంటి
ఎస్పీలు డిఎస్పీలు సిఐలు 400 మంది ఉన్నారండి. మేము సిఎస్ నే మార్చమని అడుగుతున్నాం. అతను వైసీపీ జెండా కప్పుకొని పనిచేస్తా ఉన్నాడు జవహర్ రెడ్డి. అంటే వాళ్ళిద్దరి మీద కూడా చేశాం. వాళ్ళిద్దరిని మారిస్తే వాళ్ళిద్దరు మిగతా వాళ్ళందరినీ ఎవరిని పెట్టాలో వాళ్ళు పెడతారు. కాబట్టి ఆ పెద్ద తలకాయలు ఇద్దరినే మార్చమని అడిగాం. అది కూడా ఎంక్వైరీ జరుగుతా ఉంది. మేము ఆరోపణ చేశామంటే ఆధారాలతో పాటు ఎన్నికలు వచ్చేసి చేస్తున్నాం. ఎన్నికల సంఘం దాన్ని పరిశీలిస్తుంది, పరిశీలించి చేస్తుంది. ఎందుకు కంగారు? ఓడిపోతున్నారు ఎలాగో. జనం రావట్ల ఆర్టీసీ బస్సులు 1400 బస్సులు పెట్టినా సరే అక్కలారా చెల్లెలారంటే పారిపోతారు. భయం టీడీపీ కూటమికే పట్టుకుంది. అందుకే మాట్లాడేటప్పుడు స్వేచ్ఛగా వదిలేస్తారు. నేను మాట్లాడేటప్పుడు వర్షం రఫీ గారు మీరు కంప్లైంట్ ఇచ్చింది. మీరు ఆ కంప్లైంట్ వాళ్ళు ప్రశ్న రూపంలో అడుగుతున్నారు సార్. మీకు నా జవాబు ఒకటి అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రశ్నలు అడగండి. అలాగా సార్, ఇలాగైతే 10 TV ఒక పక్షాన్ని ఉంటదని చెప్పి మెసేజ్ వెళ్తుంది జనంలోకి. రఫీ గారు మీరు తప్పు అర్థం చేసుకున్నారు. ఆయన అడగరు. మీరు జవాబు చెప్తా ఉంటే నన్ను నాకు 10 ప్రశ్నలు వేస్తున్నారు మీరు. రఫీ గారు ఫ్లో అవ్వాలి కదా. రఫీ గారు కాకమాన్ రాజశేఖర్ గారు కూడా నేను 2-3 ప్రశ్నలు వేశాను. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఫిర్యాదు చేయలేదు. ఇప్పుడు టీడీపీ అసలు మాట్లాడాలి కదా. మీరిద్దరే ప్రశ్నలు వేస్తా కూర్చోండి. ఇక నేను ఎప్పుడు మాట్లాడాలి? ఇక కాదు కాదు, మీరు ఎప్పుడు మాట్లాడాలి కరెక్ట్ కదా రఫీ గారు. నా కంటెంట్ రావాలి కదా. అలా అనండి, అవ్వాలి కదా. మాట్లాడండి మాట్లాడండి. నేను చెప్తుంది అయిన తర్వాత క్వశ్చన్ వేయండి. అది అవ్వకుండానే మీరు ప్రశ్నలు వేస్తే నేను ఏం చెప్తా? ఇప్పుడు తల్లిత డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఏ రకంగా తప్పుడు FIR పెట్టారో, అతను ఏ రకంగా బయట తిరుగుతున్నాడో చూస్తున్నాం. అనేక మంది అనేక రకాలుగా ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో, వైసీపీ నాయకులు కార్యకర్తలు మీద బాధితులు ఉన్నారో, వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్తే వాళ్ళ మీద కేసులు పెడుతుంటే దానికి చెప్పాడు లోకేష్ గారు, మీరు బాధితులుగా ఉన్నారు, పోలీస్ కేసులు పెడుతున్నారు మీ మీద, మీ కేసుల్ని నేను చూస్తాను అది అన్నాడు. ఇవాళ జనం రాక 1400 1800 ఆర్టీసీ బస్సులు పెట్టుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని మీటింగ్లు పెడుతున్నా సరే మేమంతా సిద్ధం సభలో జనం పోతా ఉన్నారు, పారిపోతా ఉన్నారు. మా సభలు చూస్తున్నారు కదా, నిన్న మొన్న ఇవాళ కూడా జరుగుతూ చూడండి. మేమేమి ఆర్టీసీ బస్సులు హైర్ కి పెట్టుకోవట్లేదే, ప్రయాణికులు ఇబ్బంది పెట్టట్లేదే, మాకు జనం స్వచ్ఛందంగా వస్తా ఉన్నారు. మేము ఏ ఆర్టీసీ బస్సు తీసుకొని మేము పెట్టట్లేదే. జనం వాళ్ళకి తత్వం అర్థమైపోయింది. ఎలాగో ఓడిపోతున్నాం, కనీసం ప్రతిపక్ష స్థాయిక స్థానాలైనా 17 18 అయినా వస్తావో రావో. ఈ రకంగా ఆఫీసర్లు కూడా ఇప్పుడు వాలంటీర్లు అయిపోయింది. వాలంటీర్లు మభ్య పెట్టి వాళ్ళు మోసం చేసి వాళ్ళ మీద గెలుస్తాం అనుకున్నారు, పక్కన పెట్టారు. ఇప్పుడు అంటే రెవెన్యూ అధికారులు ఇళ్లకెళ్ళి క్యాష్ సర్టిఫికెట్లు ఇస్తారంట. ఎవరు అడిగారండి? రెవెన్యూ అధికారులకి జనం వెళ్ళారా? వెళ్ళి క్యాష్ సర్టిఫికెట్ ఇవ్వమన్నారా? వాళ్ళకి బీ సేవా ద్వారా పంపించాలి కానీ, అంటే ఏదో రకంగా ఆఫీసర్లు ఇంటికెళ్ళి జగన్మోహన్ రెడ్డి సేవ చేయడం కోసం ఏదో ఒక మార్గం ఎత్తుక్కుంటా ఉన్నారు. వాళ్ళకు తత్వం అర్థమైపోయింది, ఓడిపోతున్నామని. కాబట్టి వాళ్ళు ఓటమి ఖాయం అర్థమైపోయింది. కాబట్టి జనం రావట్లేదు కదా, ఏదో జనం రావట్లేదు కదా. ఇన్ఫ్లుయెన్స్ చేసే రేపు 4వ తారీఖు రాజశేఖరే రాడు, ఆయనే రాడు డిబేట్ కి. మీరు పిలిచిన చాటేస్తారు వీళ్ళందరూ 4వ తారీఖు తర్వాత. ఓకే 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 సార్. రాజశేఖర్ గారు సార్, వారు ఆయన డిబేట్ కి రారు. ఏమో మీ మీ మీలాగా 4 అతుకు బొంతలు వేసుకున్న పార్టీ కాదు మాది, ఏకైక పార్టీ. నిజమైన లెగిసిపోతుంది. మాట్లాడుతున్నాడు ఒక్కసారి సార్, ఒంటరిగా వస్తారు, మాఫియాతో వస్తారు, రౌడీలతో వస్తారు, గంజాయితో వస్తారు,
డ్రగ్స్ తో వస్తారు, నల్లధనంతో వస్తారు, కొత్త పెట్టుకొని అందుకనే మేమందరం కలిసాం. రఫీ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం సార్. రఫీ గారు, మేము పని చేస్తున్నటువంటిది మామూలు వాళ్ళతో కాదు, సాధారణమైనటువంటి వ్యక్తితో కాదు, అసలు శిస్తమైన ఒక మగ్గాడితో మేమందరం పని చేస్తా ఉన్నాం పార్టీలో. అసలు శిస్తమైన ఇద్దరు చెల్లెళ్ళు చెప్తున్నారు, చెప్తున్నారు రఫీ గారు. రఫీ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు రాజశేఖర్ గారు మాట్లాడలేదు, టైం ఇస్తాను నేను ఒక నిమిషం సార్. రాజశేఖర్ గారు చేయండి సార్, మళ్ళీ రఫీ గారికి అవకాశం ఇద్దాం. అదే చెప్తున్నాను, డిస్టర్బ్ చేయడం వల్ల మళ్ళీ మొక్కకు వస్తాం. ఓకే, మాట్లాడండి. మేము పనిచేస్తా ఉంది, నిఖార్స్ అయినటువంటి రాజకీయ నాయకుడు, నిఖార్స్ అయినటువంటి మగవాడు, ఆ ధైర్యం గల వాడు, వీళ్ళెవరికి భయపడేటువంటి వ్యక్తి కాదు మా జగన్మోహన్ రెడ్డి గారు. 14 ఎన్నికల్లో ఓడిపోయినా కూడా మొక్కవోని దీక్షతో ప్రజల మధ్యలో ఉండి మళ్ళీ 19 ఎన్నికల్లో విజయ దుందుపి మోగించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి వ్యక్తి దగ్గర పనిచేస్తున్నాం. వీళ్ళలాగా అతుకుల బొంతలతోటి ఒంటరిగా వచ్చే దమ్ము ధైర్యం లేకుండా ఈ అడ మగ కానటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళుండి వాళ్ళు మమ్మల్ని ధైర్యం లేదు, వీళ్ళు డిబేట్లకు రారు రేపు, డిబేట్లకి 14 నుంచి 19 దాకా డిబేట్లకు రాలేదా మేము? ఓకే, తొలగించమని కోరామంటున్నారు రఫీ గారు. విజయం సాధిస్తాము, ఏపీ సిఎస్ అలాగే ఏపీ డీజీపీని కూడా విధులకి దూరంగా పెట్టాలని మేము కోరాము, ఈసీకి ఎంక్వైరీ జరుగుతుందన్నారు రఫీ గారు. సార్, వీళ్ళ కంప్లైంట్స్ చేయడం అనేటువంటిది వాళ్ళకి అతి సాధారణమైన విషయం. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గేమ్ ప్లాన్ లో అదొకటి, అది బీజేపీ అమలు పరుస్తా ఉంది, మాకేం అభ్యంతరం లేదు. ప్రజలు మా పక్షాన ఉన్నంత కాలం వీళ్ళు ఎన్ని కంప్లైంట్లు చేసుకున్నా, ఎన్ని మార్పులు చేర్పులు చేసుకున్నా మాకేం అభ్యంతరం లేదు. నేను ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా రఫీ గారు, మరి మా ఎమ్మెల్సీ మీద దళితుల్ని డోర్ డెలివరీ చేశారు, హత్య చేశారు, ఇలాంటి కేసు జరుగుతా ఉంది. ఆయన మీద ఇమ్మీడియట్ జైలుకి వెళ్ళటం జరిగింది, ఆయన కేసు కోర్టులో ఉంది. మీరు ఎలా ఫలానా చేశారని ఎలా చెప్పగలుగుతారు మీరు? ఇదే మీరు దళితులను ఓచకోత కోసినటువంటి పార్టీ మరి తెలుగుదేశం పార్టీ. మీకు తెలుసా, కారం చాడు మీ పార్టీ పెట్టిన నాడు మొదలైంది కారం చాడు దళితుల మీద ఊచకోత వేయడం. మరి మీరు అధికారంలో ఉన్న 14 సంవత్సరాలు కూడా చుండూరులో మహామేత ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కదా, చుండూరులో ఊచకోత కోసం. ఓకే ఓకే, ఒక్క నిమిషం రైట్. రఫీ గారు, రఫీ గారు ఇక్కడ ఏం చేయబోతున్నారు అంటే సిఎస్ డిజిపి కూడా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ విధులకు దూరంగా పెడుతుందన్న భావనలో ఉన్నారా? ఖచ్చితంగా పెట్టాలండి, వాళ్ళిద్దరు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తా ఉన్నారు. డిజిపి అనే అతను 15 సీరియల్ నెంబర్ లో అతన్ని పర్మినెంట్ గా పెట్టకుండా ఇన్ఛార్జ్ గా పెట్టి కథ నడిపిస్తా ఉన్నాడు. మొత్తం వైసీపీ కింద మార్చి పారేశాడు పోలీస్ స్టేషన్, వైసీపీ కార్యాలయాడు చేశాడు డిజిపి. 15 వాడు సీనియర్లో ఉండాలా, అతను రెడ్డి కాదని, రెడ్డి కాదని, ద్వారక తిరుమలరావు రెడ్డి కాదని ఆ రాజేంద్రనాథ్ రెడ్డి 15 వాడుగా ఉంటే తీసుకొచ్చి పెట్టుకున్నారు. నాకు చెప్పావు కదా రాజశేఖర్ గారు, ఒక్క నిమిషం రఫీ గారి, అంటే ఈ రెడ్డి అని తర్వాత సామాజిక వర్గ ప్రస్తావనలు వద్దు తీసుకోండి. మీరు ఎదురు చూపుతున్న కారణాలు ఏంటి? వాళ్ళిద్దరు తొలగించాలన్న దానిపైన వాళ్ళ మీద రిటర్న్ గా ఇన్ని కారణాలు ఇచ్చాం. ఓకే, రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు ఒక్క నిమిషం రఫీ గారు మాట్లాడండి. వాళ్ళు పనిచేయటంలో ఆయన నేను మాట్లాడేది ఎవరండి? రఫీ గారు మీరే మాట్లాడండి. వాళ్ళ మీద
బంచ్ ఆఫ్ ఎలిగేషన్స్ ఇచ్చాం, పరిశీలన చేస్తుంది సిఇసి. ఓకే, వాళ్ళు జూనియర్స్ అయినప్పటికీ కూడా కేవలం రెడ్డి అనే ఉంది కాబట్టి పెట్టుకున్నాడు. మొత్తం ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు రెడ్లే, ఒక కులంతోనే నడుపుతున్నాడు. రాజశేఖర్కి కోపం రాదు. నాకు చెప్పి మళ్ళీ నువ్వు అదే పని చేస్తావేంటి? నాకు చెప్పి మళ్ళీ నువ్వు అదే పని చేస్తావేంటి? ఇప్పుడు ఇద్దరు చెల్లెళ్ళు అడుగుతున్నారు, ఎవరినైతే చంపావో వాళ్ళనే వాళ్ళని వెనకేసుకు వస్తా ఉన్నారు. పుట్టించుకోవడంలో మొగతనమా? నువ్వు మాట్లాడతావు, నన్ను మాట్లాడేస్తావా? ఏం రాజశేఖర్ ఇది పద్ధతి? నువ్వు మాట్లాడేటప్పుడు నాకు చెప్పావు కదా. గంజాయిని రాష్ట్ర దేశ వ్యాప్తంగా విస్తరించి మాఫియా, మద్యం మాఫియా, ఇసుక మాఫియా, మైన్ మాఫియా, ఎవరచంద మాఫియా, ఈ మాఫియా రౌడీల్ని సర్కిల్తో పొత్తు పెట్టుకున్నాడు. పొత్తు పిల్లలు సింగిల్ గా వస్తున్నాడు వీళ్ళందరినీ. ఇలా అని చెప్పండి. అదే నేను చెప్తున్నా, చెప్తాను. రెండు పార్టీలు తన ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నాయి. మన మెయిన్ సబ్జెక్టు ఈసీ అధికారులు లేక ఆయన ఒంటరిగా వస్తున్నారు రావట్లేదు చేశారని వీరన్న. ఆయన అనేక మాఫియాల్ని అమ్మటి పెట్టుకొని నల్లధనంతో ఆయన వస్తున్నారు. చూపించాల్సిన పరిస్థితి ఉంటుంది. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో అధికారుల బదిలీలకు సంబంధించిన అంశం ఈసీకి కాదండి, పురంధరేశ్వరి విపక్ష పార్టీ లేఖ రాయటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతోంది.